हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम वीडियो पीएम किसान पधकम भार्य भर्त इधर की डबूल वस्ताया असल निजालेटो इप्ड तेजकदा। मरी पीएम किसान पधकम लब्धिदारे शुभवार चपच्छ चार रैत दृष्टि उच्चकोनी मोदी प्रभुत्म प्रधानमंत्री किसान सम्मान योजना कारंभिंदे आ विषय मी अंदर तेजे पधकम क ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా అంటే 6000 ఆర్థిక సహాయం అందజేస్తుంది। ప్రతి నెల 4 నెలలకు 2000 రైతు ఖాతా బదిలీకి చేస్తున్నారు అన్నమాట। ఇప్పటివరకు 9 విడతలుగా రైతు ఖాతా డబ్బులు చేరగా త్వరలో 10 విడత రైతు ఖాతాలో జమ కానుంది। అయితే ఈ పథకం గురించి ఒక అపోహ ఉంది। భార్య భర్తలు ఇద్దరు అప్లై చేసుకుంటే ఒక్కరికే డబ్బులు వస్తాయని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది। కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు। ఈ స్కీమ్ కింద భార్య భర్తలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు। అయితే ఇద్దరు ఈ పథకానికి అర్హులై ఉండాలి। అంటే ఇద్దరు పేరుపై సాగు భూమి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి। ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల సాగు భూమి ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం అనేది లభిస్తుంది। ఇప్పుడు ప్రభుత్వం హోల్డింగ్ పరిమితిని ఎత్తివేసింది। సాగు భూమి ఎవరి పేరుతో ఉందో వారికి డబ్బులు జమ అవుతాయి। కానీ ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే అతను ఈ పథకానికి అర్హుడు కాదు। అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చాలా మందికి బోగస్ రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి కాజేస్తున్నారు। ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలను మార్పు చేసిందన్నమాట। కొత్త నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి రైతు సమ్మాన్ పథకం ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు తప్పనిసరి చేసింది। దీని ప్రకారం లబ్ధిదారులు కుటుంబాలు తమ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ మరియు పిఎం కిసాన్ వెబ్‌సైట్‌లో డిక్లరేషన్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది। ఇప్పుడు 10వ విడత 2021 డిసెంబర్ 15 నాటికి రైతుల బ్యాంకు ఖాతాకి 2000 చేరుతుందని భావిస్తున్నారు। అయితే దీనిపై మోడీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు। దీన్ని పొందడానికి మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నమోదై ఉండాలని గుర్తుంచుకోండి। ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇన్ఫర్మేషన్ వీడియోగా కలుసుకుందాం। మీది వైశ్రీ, ఫుడ్ అండ్ బ్యూటీ।